డాక్టర్ కృష్ణంరాజు నాడీపతి. మనం గతంలో పుంగనూరు బ్రీడ్ నుంచి మీనేచర్ చేసాం, అంటే 3.5 అడుగుల నుంచి 5 అడుగుల మధ్యలో ఉండే పుంగనూరు నుంచి మీనేచర్ అంటే 2.5 లోపు హైటు ఉండే విధంగా దాన్ని మీనేచర్ అన్నాం. మీనేచర్ నుంచి పుట్టించింది మైక్రో అని తయారు చేసాం. మైక్రో అంటే 2 అడుగుల లోపు మాత్రమే ఉంటుంది. మళ్ళీ మైక్రోకు పుట్టినవి నానో అని పేరు పెట్టాం. ఇది నానో బ్రీడ్ అండి, మెచ్యూరిటీ 1 ఇయర్ ప్లస్, మేలు ఫిమేలు. ఇవి 12 అంగుళాలు మాత్రమే ఉంటాయండి, 1 ఫీట్ లోపు మాత్రమే ఉంటాయి ఇవి. నానో నాడీపతి క్యాటిల్స్ ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి, వెయిట్ కూడా బిలో 20 కేజీ మాత్రమే. సహజసిద్ధంగా దీని వీటికి ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మన వైద్య విధానం ద్వారా వీటిని హైట్ అనేది మ్యూటేషన్ చేయడం జరిగింది. ఇది ఇంకా ప్రపంచంలో ఎవరి వల్ల కాదని చెప్పచ్చండి, ఎక్కడ కూడా ఉండవు. ఒకవేళ ఎవరన్నా మీనేచర్లు మైక్రో నానో అంటే అసలు నమ్మొద్దండి, ఇది మనం తయారు చేసిన బ్రీడే. ఇతర వాళ్ళు ఏం చేస్తారంటే పొంగునూరుకు పుట్టిన సంతతిని వాళ్ళు పాలు తాగే దూడల్ని మీనేచరు మైక్రో అని చెప్పుకోవాలి తప్ప వాళ్ళ దగ్గర అన్నీ కూడా పొంగునూరు బ్రీడ్ మాత్రమే ఉంటుంది. మీనేచర్ బ్రీడ్ కానీ మైక్రో బ్రీడ్ కానీ నానో బ్రీడ్ కానీ ఎవరి దగ్గర ఉండదు. ఇది నేను నా ఓన్ బ్రీడు, ఇది నేను తయారు చేసిన బ్రీడు. ఇది ఈ విధంగా ఉంటాయండి, 12 అంగుళాల వరకు హయ్యెస్ట్ హైట్ ఎత్తు కలిగి ఉంటాయి. ఇది 1 ఇయర్ ప్లస్, మెచ్యూరిటీ కావచ్చు. ఇలాంటివి మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ఇవి మనం ఎక్కడన్నా దీన్ని సాకుకోవచ్చు. అంటే ఆవు ఉండాలంటే పొలంలో ఉన్న చాకోవాలి, దానికి గడ్డి ఉండాలి, ఒక విశాలమైన ప్లేస్ ఉండాలి, ఒక పందిరి ఉండాలి అని అనుకోకలేదు. ఇది మన అపార్ట్మెంట్ కల్చర్లో కూడా మనం కొద్ది ఫుడ్తోటే ఇది అడ్జస్ట్ అయ్యి మనతో పాటు జీవనం సాగించే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. అంటే మన కాన్సెప్ట్ ఏంటంటే కుక్క పిల్లల మాదిరిగానే మన ఆవులను కూడా ఇంట్లో పెంచుకోవాలనే కాన్సెప్ట్తో ఇది మనం నానో నాడీపతి అనేది పెట్టడం జరిగింది ఈ బ్రీడ్కి.